జలకన్యలు నిజంగా ఉన్నాయా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆల్ టాపిక్స్. నడుము పైభాగం అంతా అందమైన ఆడపిల్లలాగా, నడుము కింద చేపలాగా ఉండే సముద్ర జీవులను గురించిన కథలు అన్ని దేశాలలో జానపద సాహిత్యంలోనూ కనిపిస్తాయి. వీటిని మెర్మేడ్స్ అంటారు, తెలుగులో మత్స్యకన్యలు అన్నమాట. గ్రీకు సాహిత్యంలో ఈ మత్స్యకన్యలు అమాయకులైన నావికులను తమ అందంతో ఆకర్షించి సముద్రం అడుగుకి తీసుకున్నట్లు ఎన్నో కథలున్నాయి. తాము అచ్చంగా అటువంటి మత్స్యకన్యలను చూసామని ఎంత ఒట్టు పడితే అంత ఒట్టు వేసే నావికులు ఉన్నారు. అయితే మత్స్యకన్యలను చూసామంటారు కానీ మత్స్య పురుషులను చూసామని ఎవరూ చెప్పరు, ఎక్కడ ఎటువంటి వార్తలు వినిపించవు. నిజానికి ఇటువంటి వర్ణనకు సరిపోయే జలజీవులు సృష్టిలో లేనే లేవు. సముద్రంలో నివసించే సీల్, వాల్రస్, మనాటి వంటి క్షీరద జంతువులను దూరం నుంచి చూసి వాటిని మత్స్యకన్యలుగా కొందరు భ్రమపడి ఉండొచ్చునని ఒక ఆలోచన. వీటిలో మనాటి అనేది గుండ్రని తల, కొద్దిగా జుట్టు కలిగిన జంతువు. ఇది ఫ్లోరిడా, మెక్సికో, పడమటి ఇండియా దీవుల ప్రాంతాల్లో లోతు తక్కువ సముద్రాల్లో ఉంటాయి. 9.13 అంగుళాల పొడవు ఉంటాయి. వీటి నడి గుండ్రంగా, నొన్నగా, రోమరహితంగా ఉంటుంది. క్రింద భాగం చాలా వరకు చేపలాగా ఉంటుంది. ఇవి గాలి పీల్చుకోవడానికి అప్పుడప్పుడు నీటిపై భాగానికి వస్తూ ఉంటాయి. చేపల్లాగా భూ సమాంతరం కాక నిట్ట నిలువగా నిలబడతాయి. తల నీటిపైన పెట్టి తెడ్ల వంటి చేతులతో పిల్లల్ని ఎత్తుకుంటాయి. కానీ వీటికి మీసాలు ఉంటాయి. కానీ వీటి మొహాలు రచయితలు కథలలో వర్ణించినంత అందంగా ఏమీ ఉండవు. దూరం నుంచి చూస్తే వీటిని మనుషులని భ్రమపడే అవకాశం ఖచ్చితంగా ఉంది. వీటిని దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది ఇవి మత్స్యకన్యలు కాదు, సముద్ర అడుభాగంలో ఉండే జీవులు అని. ఇవి ఆహారంగా మనాటీల నాచు, సముద్ర అడుగున ఉంచిన గడ్డి వంటి వృక్ష పదార్థాలను తింటాయి. మనుషులకు ఏ విధంగానూ ప్రమాదకారులు కానీ ఈ జంతువులను పట్టి చంపుతూ ఉంటారు, మాంసం కోసం, నూనె కోసం అన్నట్టు. మనాటీకి పట్టుకుంటే మనిషిలాగా ఏడుస్తుందని చెప్తారు. కాబట్టి మత్స్యకన్యలు లేనే లేవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఈ టాపిక్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.